గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటైన రెండు టిఫా స్కానింగ్ మెషిన్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వేలాది రూపాయల విలువైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. గాంధీలో చాలా కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. రాష్ట్రంలో వైద్య రంగంలో కూడా మరి కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు మండలాలలో గ్రామాలలో హాస్పిటల్స్ కూడా లేవు. బట్ ఈ రోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ సిటీలో బస్సు దవాఖానాలు కూడా వచ్చాయి. అంటే ఇన్ని కీలకమైనటువంటి మార్పులు వచ్చి మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. దీంట్లో ఇంత అద్భుతమైనటువంటి మరి ప్రగతి అనేది దేశంలో ఎక్కడ జరగలేదు. కానీ నేను మీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రిక్వెస్ట్ చేస్తాను, మీకీడ ఏమన్నా సెన్సేషన్ అయితేనే సెన్సేషన్ అయితే తప్ప. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ యంత్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ కు సుమారు 3,000 రూపాయల వరకు ఖర్చవుతుండగా ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ పరీక్ష ద్వారా బిడ్డలో ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించవచ్చన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పి గత 8 సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల కారణంగా ఈ రోజు ఒకప్పుడు నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అని ఒక సామెత లేదా ఒక పాట ఉండేది. ఆ స్థాయిని ఆ స్థితి నుంచి సర్కారు దవాఖానలకి ప్రజలు మరి చాలా ఇష్టంతో చాలా నమ్మకంతో రావడం జరుగుతూ ఉంది.